చదువు రాని వ్యక్తి పట్నం అంటే ఎన్ని తిప్పాలు వాడతాడో మేము తిప్పిస్తాం. ఫస్ట్ ఫస్ట్ ఏ విధంగా ఉంటాడో చూద్దాం. ఎటుపోతావు? కరీంనగర్ పోతున్నా. నువ్వు కూడా కరీంనగర్ కేనా? కాదు, పట్నం పోతున్నా బాబు. పట్నంలో ఏడుంటావు? ఐ మీన్ ఏది పట్నం? తమ్ముడు నాకు అర్థం కాక నేను ఒకటి అడుగుతున్నా. పట్నం ఉంటున్నావు, మళ్ళీ పట్నంలో పట్నంలో ఎందుకు ఉంటున్నావు? అదేదో ఇన్నే ఉంటే అయిపోతుంది కదా. అర్థమైతలేదు. మరి అందరు మంచిగా ఉన్నారా పట్నంలో? ఏడా కరీంనగర్ లో మంచిగా ఉన్నాయా అడుగుతున్నావా? ఏమో అన్న నాకు తెలియదన్నా. దిగ్గుచేనం లేదా? మంచి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇవిడో మా ఊర్లో ఎట్లున్నాడో అడుగు, నేను చెప్తా. మంచి ఉన్నారా అన్న మీ ఊరోళ్ళు? అందరు మంచిగానే ఉన్నారు గాని ఆ చిన్నరాజు గారి కొడుక్కి మొన్న యాక్సిడెంట్ అయి ఖాళీ అయింది అంతే. ఎవడు వాడు? వాడే, వాడు అమ్మ కొడుకు. అమ్మమ్మ అమ్మని వాడు. తమ్ముడు ఈ పేపర్ లో కరీంనగర్ నిన్న ఇద్దరిని లేపేసిర్రంట. మరి వినవా సావుకి? నేనెందుకు పోతా? అభ్యాహతలు ప్రేమలు ఇవన్నీ లేవా? సిగ్గుసేనం లేదా? మొన్న నేను పోలేనా సావుకి? ఎవరు చచ్చిపోయి? ఆ చిన్న రాజు గారు కొడుకున్నాడా? కాలి రీంది కదా. అది బంధు మీద అనుకోకూడదు. ఇటువంటి చచ్చిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.